డాన్సులు ఇవన్నీ చాలా అసలు అద్భుతంగా క్లాసులోనే ప్రాక్టీసులు జరిగిపోయాయి చాలా. చెప్పమ్మా. ముందుగా సుమా గారు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీరు చేస్తారని తెలుసు, నేను ప్రిపేర్ అయిపోయాను. సైలెంట్. అయ్యయ్యో అనుకుని వేయడం ఏముండదు. సో నీకు నాకు ఒకటే ప్రాబ్లం, మనం ఎందులో పాపులర్ అయ్యామో అది చేయమని అడుగుతారు, నన్ను మాట్లాడమంటారు, నేను డాన్స్ చేయమంటారు. మహేష్ చేసేసాడు చూడు ఇందాక ఆ రెండు స్టెప్పులు. పర్లేదు హర్ష, ప్లీజ్ నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను, ర్యాగింగ్ చేయకు ప్లీజ్. హర్ష హీరో, ఏయ్ కమ్ ఆన్ షన్ను, ఏయ్ విజయ్ పిన్ని, క్లాస్కి లేటు, పర్లేదు తర్వాత మాట్లాడు. మాస్టర్ వచ్చారు, ఏయ్ మాస్టర్ ముందు బాగోదు షన్నన్న. ఓకే, అరే ఇంటర్వ్యూ ఇది, ఒక్క నిమిషారా ప్లీజ్. ఓకే సో హర్ష నాకు 2012 నుంచి తెలుసు, అంకుల్ ఆంటీ కూడా ఇక్కడ ఉన్నారు. హాయ్. 2012 ఎయిట్లో మీ తమ్ముడు తెలుసా నాకు? నువ్వు అమృతాలో చదువుతుంది చదువుతున్నప్పుడు ఎవరు తెలుసు నాకు? హర్ష ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతుంది. వెళ్ళిపో, మాట్లాడి వెళ్ళిపోవడం కావద్దు స్టెప్. సో హర్ష డాన్స్ కావాలా చెప్పండి. సో హర్ష వైవ హర్షగా స్టెప్ స్టెప్ ఓకే 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 సరే సరే స్టూడెంట్ సైలెన్స్ పంపించేస్తాను బయటికి నేను క్లాస్ లో నుంచి. సుందరం మాస్టర్ చెప్పండి, వాట్ ప్రెసెంట్ సుందరం మాస్టర్? చెన్నై షాపింగ్ మాల్ ప్రెసెంట్ సుందరం మాస్టర్. ఓకే సరే, ఈ అబ్బాయి డాన్స్ చేస్తాడు కానీ డాన్స్ అన్నాక కాంపిటీషన్ ఉండాలి. సో ఇతనికి గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి మహేష్ వస్తాడు. సూపర్ సూపర్. ఓకే, నాకన్నా మీ గురించి తెలిసిన టీచర్ ఎవరైనా ఉంటారా? నా బంగారు కొండలు మీరంతా. మాట్లాడచ్చు, రోషన్ మాట్లాడు మాట్లాడు. సో వైభవ హర్షగా మా అందరికీ తెలుసు, మా వైభవ హర్ష ఇప్పుడు యాక్టర్ హర్ష అవ్వబోతున్నాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సుందరం మాస్టర్ గురించి హర్ష ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు టు యాక్ట్. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేయట్లేదు, ఈ సంవత్సరం నిన్ను నన్ను కలిపేశాడు. సో హర్ష స్టెప్ హర్ష ఆల్ ది బెస్ట్ అండ్ సరే సరే సరే. ఒక మనకి సున్ సున్ సుందరం మాస్టర్ ఉంది కదా పాట, విజయ్ మాస్టర్ మీరే కదా? వేరే సాంగ్. ఓకే సరే, ఈ సాంగ్ ఎవరు బాగా చేశారు అనే దానికి మనకి మహేష్ అనే పర్ఫెక్ట్ క్లాసికల్ డాన్సర్, మణిపురి, ఒడిస్సీ, భరతనాట్యం, అలాగే లారెన్స్ మాస్టర్ స్టైలు ఇవన్నీ కాకుండా తనదైన ఒక స్టైల్లో చేస్తాడు. ప్లీజ్ ఆన్ స్టేజ్ మహేష్. చూసారా రావడంలోనే ఒక స్టైల్ ఉంటుంది. ఒక ఈవెంట్లో ఇంత ఫ్రీగా ఉండాలని ఎవరికీ తెలియదు. తను ఉన్నంత